సేల్ లో షాపింగ్ చేయగలుగుతారు. ఎక్సైట్మెంట్ తో అయిన షాపింగ్ అన్నమాట. నేను కంకటాల జగదాంబకి అయితే వచ్చేసాను అనమాట. వీ స్క్వేర్ లో సేల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కంకటాల జగదాంబలో పెట్టారు సేల్. జగదాంబ గాజువాక ఇంకా మనకి ఇంకొక బ్రాంచ్ లో కూడా ఎక్కడో సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. మాకు దగ్గర వచ్చేసి జగదాంబ కాబట్టి నేనైతే జగదాంబకి వచ్చాను. అండ్ డైరెక్ట్ గా నేను ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాను. ఎందుకంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని పట్టు శారీస్ ఉంటాయి. నాకు అసలు పట్టు శారీస్ తీసుకునే ఒపీనియన్ కంప్లీట్ గా లేదనమాట. సో వర్క్ శారీ కానీ ఫ్యాన్సీ శారీ కానీ ఏమైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. అండ్ ఫస్ట్ నాకు ఎందుకో బ్లాక్ పైకి ఆ కళ్ళు వెళ్తాయి అనమాట. వెళ్ళగానే బ్లాక్ కలర్ శారీ బాగుంది అని చెప్పి చూశాను. ఇంకా చాలా రకాల శారీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రింటెడ్ శారీస్, ఇంకా సాఫ్ట్ సిల్క్, స్పేస్ సిల్క్ ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి కదా. నాకు ఎందుకో ఈ శారీ పైన బాగుంది అనిపిస్తుంది అనమాట. ఈ నేవీ బ్లూ అని చెప్పలేము, గ్రే అని చెప్పలేము అనమాట. ఒక టిష్యూ టైప్లో వచ్చేసి శారీ అంతా కూడా సింపుల్గా బుటీస్తో వచ్చి చిన్న మోతీ వర్క్ అయితే వచ్చింది. అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి బార్డర్ ఏం లేకుండా చిన్న సింపుల్ స్కాలప్ బార్డర్లా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ స్కాలప్ బార్డర్ చాలా ట్రెండింగ్ కదా, అందుకని ఈ శారీ ఎందుకో నాకు చూడగానే నచ్చింది అనమాట. అండ్ మనకు నచ్చితే అంత సింపుల్గా ఈజీగా దొరికేస్తుందా? ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ శారీకి ఏంటంటే మనకి బ్లౌజ్ మిస్సింగ్ అంట. శారీ నాకు నచ్చింది, కాకపోతే దానికి వచ్చిన బ్లౌజ్ మిస్సింగ్ అని చెప్పారు. యాక్చువల్లీ దానికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. దీనికి ఫస్ట్ వాళ్ళు చెప్పడం అయితే ఆరెంజ్, రెడ్ అలాంటి ఇంకా పింక్ ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. అది కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. మనకి కొంచెం ఈ హడావిడిలో సేల్ హడావిడిలో మిస్ అయింది అని చెప్పారు. నేను అడిగాను బ్లౌజ్ మిస్ అయింది కాబట్టి మీరు ఏమైనా ప్రైస్ తగ్గిస్తారా అని అడిగాను. వాళ్ళు చెప్పారు ప్రైస్ అయితే ఏం తగ్గించాం మేడం, డైరెక్ట్గా ఇది మేము కంకటాల స్టోర్కి పంపించేస్తాము, సో అక్కడ వాళ్ళే చూసుకుంటారు అని చెప్పారు. అలా మనకి ప్రైస్ తగ్గినా కొంచెం ఓకే బెటర్, పర్వాలేదు, ఏదో తక్కువ ప్రైస్కి వస్తుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా చూస్తున్నాను అనమాట, నియర్ ఆ శారీ వచ్చేసి నియర్లీ 2000 అలా ఉంది. అండ్ ఇంకా సరే ఈ శారీకి బ్లౌజ్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది కదా, పెండింగ్లో పెట్టి ఇంకా శారీస్ చూద్దామని చెప్పి ఇంకా వర్క్లో అయితే శారీస్ చూస్తున్నాను. ఫ్యాన్సీలో నాకు ఆ శారీ నచ్చింది అండ్ వర్క్లో చూపించమన్నాను అనమాట. ఇప్పుడు మనకి
చెప్పాను కదా ట్రెండ్ అవుతున్న స్పేస్ సిల్క్ సారీస్ అయితే వచ్చాయన్నమాట. ఈ స్కై బ్లూ కలర్ నా దగ్గర లేదు, ఇంత లైట్ కలర్ నా దగ్గర లేదు. స్కై బ్లూలో అంటే కొంచెం డార్క్ షేడ్స్ ఉన్నాయి కానీ లైట్ కలర్ లేదనమాట. సో అందుకని చెప్పి స్కై బ్లూ కలర్ సారీ అయితే బాగుంది, ఇది కూడా పక్కన పెడదాం అనుకున్నాను. అందులో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట, లైక్ ఏంటంటే రమా గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. సో దీని వర్క్ చూడండి ఇలా వచ్చింది. ఇది ఇది స్పేస్ సిల్క్ కాదనమాట, ఇది నార్మల్ ఫ్యాబ్రిక్తో సారీ, దానిపైన వర్క్ అయితే ఇలా వచ్చింది హెవీగా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1290 పడుతుందన్నమాట. ఇది అక్కడక్కడ సాఫ్ట్గా వచ్చింది అండ్ మధ్యలో వచ్చేసి చిన్న షిమ్మరీ లైన్స్ వచ్చాయన్నమాట, సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అది. అండ్ ఈ సారీ మీకు కెమెరాకి తెలియట్లేదు కానీ చూడడానికి అయితే ఈ సారీ కూడా బాగానే ఉంది, బట్ దాని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అనమాట. సాహితి వాళ్ళైతే నాకు బడ్జెట్ అని ఏం చెప్పలేదు, మీకు ఏ సారీ నచ్చితే అది తీసుకోండి వదిన, ఏం ప్రాబ్లం కాదు అన్నారు. బట్ వాళ్ళు అలా అన్నారని చెప్పి నేను అడ్వాంటేజ్ తీసుకొని మరీ ఎక్కువ ప్రైస్లో సారీస్ అయితే తీసుకోలేను. నేను నార్మల్గా ఏ బడ్జెట్లో తీసుకుంటానో ఆ బడ్జెట్ సారీసే తీసుకుంటాను అనమాట. అండ్ నేను పెట్టుకున్న బడ్జెట్ వచ్చేసి 2000 అలా తీసుకోవాలి అని అయితే అనుకున్నాను. అండ్ ఈ యెల్లో కలర్ సారీ చూడండి, నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా, దానిపైన వచ్చిన ఈ ఫాయిల్ ప్రింట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అంతా కూడా సూపర్గా ఉంది. బట్ ఏంటంటే ఫాయిల్ ప్రింట్ ఎలా ఉంటుందో అని భయపడి నేను ఆగిపోయాను కానీ, అండ్ చూడండి ఇలా కలంకారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట, చాలా బాగుంది. దాని ప్రైస్ జస్ట్ 700 or 800 పడింది. అండ్ ఇది కూడా ఈ సారీ కూడా చాలా బాగుంది, ఇది కూడా మనకి 1000 రూపీస్ under 1000 రూపీస్ పడుతుంది. అండ్ నేను అన్ని సారీస్ చూస్తుంటే ఆయన పాపం చాలా ఓపిక్గా చూపించారు. అండ్ ఈ సారీ వచ్చేసి మీకు చాలా బాగుంటుంది చూడండి మేడం, మీరు వర్క్లో అడుగుతున్నారు కదా, ఇది చాలా హెవీగా ఉంటుంది, మంచి పార్టీ వేర్ గ్రాండ్ అండ్ లుక్ సారీ అని చెప్పి చూపించారనమాట. కాకపోతే ఏంటంటే నాకు సేమ్ ఇదే కలర్లో సారీస్ అప్పటికే చాలా ఉన్నాయి, లేదంటే ఈ సారీ మాత్రం చాలా బాగుంది. ప్రైస్ కూడా ఇది మనకి తక్కువే, ఎక్కువ ప్రైస్ కూడా పడట్లేదు, లైక్ 1600 or 1300 ఎంతో చెప్పారనుకుంటాను. అండ్ దీనికి బార్డర్ అది వచ్చి సారీ బాగుంది. అండ్ నేనైతే చూస్తున్నాను మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ ద సారీ. అండ్ పళ్ళు ప్లేస్లో మాత్రం మనకు కొంచెం హెవీ వస్తుంది అనమాట. సో ఈ సారీ బాగుంది, తీసుకుందామా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇంత లోపల ఓకే ఇది సేమ్ కలర్ ఉంది కదా, అది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట, ఇంకా అదే ఫ్యాబ్రిక్లో అదే కలర్లో ఇంకా తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఇది నేను వద్దు అని పక్కన పెట్టానో లేదో ఇంకా వేరే ఆవిడ వచ్చి వెంటనే పట్టుకెళ్ళిపోయారనమాట. మనం చేతిలో పట్టుకున్న సారీ ఇది తీసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉండేటప్పుడు వేరే ఎవరైనా దాని వైపు చూస్తుంటే అస్సలు విడిచిపెట్టలేం కదా. సో నేను కూడా సేమ్ అదే కేటగిరీలో వస్తానన్నమాట, కానీ ఆ సారీ అయితే నాకు అస్సలు వద్దనిపించింది. అండ్ ఈ స్పేస్ సిల్క్ సారీ ఇంకా నేను ఇందాక చూపించిన ఫ్యాన్సీ సారీ ఇవన్నీ ట్రై చేస్తున్నాను. ఫ్యాన్సీ సారీ నేను చూస్తున్నప్పుడు వేరే ఆవిడ వచ్చి సేమ్ అలాంటిదే కావాలని అడిగారు, ఇంకా నేను బ్లౌజ్ లేకపోయినా ఖచ్చితంగా ఈ సారీయే తీసేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఆవిడ అడగగానే ఇంకా అప్పటి వరకు డైలమాలో నేను కన్ఫర్మ్ అయిపోయాను అనమాట, నాకు ఎందుకంటే ఆ సారీ బాగా నచ్చింది. అండ్ ట్విస్ట్ ఏంటంటే నేను కిందకి బిల్ చేయించడానికి వెళ్ళేసరికి పైనుంచి అతను అదే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆయన తీసుకొచ్చి మన సారీకి బ్లౌజ్ దొరికిందని చెప్పి ఇచ్చారు. ఇంకా సూపర్ ఎక్సైట్మెంట్తో సూపర్ హ్యాపీనెస్తో ఇంటికి వెళ్ళాను. వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి నా షాపింగ్ అయితే నేను కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాను. ఇది నాకు ఒక డబుల్ ఎక్సైట్మెంట్తో అయిన షాపింగ్ అనమాట. యాక్చువల్గా మన సారీ మనకి డైరెక్ట్గా దొరికేస్తే ఏమనిపించదు, కానీ ఆ సారీ బ్లౌజ్ మిస్ అవుతుందేమో అనుకున్నాను. అనుకున్న టైంలో లాస్ట్లో నాకు బ్లౌజ్ అయితే దొరికిందనమాట. సో సారీ వచ్చేసి ఇది, నేనైతే ఈ సారీ తీసుకున్నాను. లాస్ట్ మినిట్ వరకు ఆ స్పేస్ సిల్క్ వర్క్ ఉన్న సారీస్ తీసుకోవాలా ఇది తీసుకోవాలని ఆలోచించి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. కానీ ఫస్ట్ లుక్లో నాకు ఈ సారీయే నచ్చిందనమాట. ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీ. సో అందుకని చెప్పి ఈ సారీయే నేనైతే ఇంకా తీసేసుకుందాము అని డిసైడ్ అయ్యాను. బట్ దీనికి సెకండ్ థాట్ లేకుండా తీసుకునేదాన్ని. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీనికి బ్లౌజ్ దొరకలేదన్నమాట. సో అందుకని కొంచెం ఆలోచనలో పడ్డాను. అండ్ ఈ సారీలో వచ్చిన ఈ మోతి వర్క్ చూసారా, ఈ జరీ బుట్టా పైన ఈ మోతి వర్క్ అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో నేనేమనుకున్నానంటే ఓకే బ్లౌజ్ లేకపోయినా పింక్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ అని వాళ్ళు చెప్పారు, మిస్ అయింది అన్నారు. సో నా దగ్గర ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ కానీ ఏదైనా వర్క్ బ్లౌజ్తో కానీ పే చేసేసుకుందాం అనుకున్నాను. బట్ నేను దిగి బిల్లింగ్ చేస్తున్నప్పటికీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. బ్లౌజ్ అయితే నేను అనుకున్న దానికన్నా కూడా
చాలా బాగుంది, చాలా మంచి బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్, చూసారా మీకు ఆ షైన్ తెలుస్తుంది కదా. సో హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన వర్క్ అయితే వచ్చిందనమాట, చాలా మంచి వర్క్ వచ్చింది మనకి, లైక్ ఒక మగ్గం వర్క్ టైప్లోనే వచ్చింది. చూపిస్తాను చూడండి, ఎస్ ఇది ఇది మనకి బ్యాక్ నెక్ వస్తుంది అనమాట. చూసారా బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా వర్క్ అయితే వచ్చేసింది ఫుల్గా, ఇదంతా కూడా మోతీ ఇంకా బీడ్స్తో వర్క్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇది వర్క్ అనమాట, సేమ్ వర్క్ స్లీవ్స్కి కూడా రిపీట్ అయ్యింది. ఇది బ్యాక్కి స్లీవ్స్కే ఇచ్చారు, ఫ్రంట్ నెక్కి వర్క్ ఇచ్చినట్టేం అనిపించట్లేదు. ఇది స్లీవ్స్ ఒకటి, ఓకే ఫ్రంట్ నెక్ కూడా మనకి వర్క్ ఇచ్చారు ఇదిగోండి. ఇది ఫ్రంట్ నెక్, మొత్తం బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి వర్క్ అయితే వచ్చిందనమాట ఫుల్గా, చాలా చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చేసింది. ఈ రెండు కలర్ కాంబినేషన్ కూడా నాకు ఇంతవరకు లేదనమాట. సో ఈ కలర్ కాంబినేషన్తో ఈ వర్క్తో నాకు శారీ అండ్ బ్లౌజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. నేను 2000 రూపీస్ లోపే శారీ తీసుకోవాలనుకున్నాను, అండ్ 2000లోనే నాకైతే ఈ శారీ వచ్చేసింది అనమాట, అండ్ ఎంతో బాగా నచ్చేసింది. కాంప్రమైజ్ అయి తీసుకున్నది కాదు, బ్లౌజ్ ఒకవేళ లాస్ట్లో దొరకకపోయి ఉంటే నేను మేబీ కాంప్రమైజ్ అయ్యేదాన్నేమో, కాంప్రమైజ్ అయి తీసుకున్నాను అన్న ఫీల్లో ఉండేదాన్నేమో, కానీ ఇప్పుడు అలా కాదనమాట. చక్కగా కాంప్రమైజ్ లేకుండా నేను ఇలాగ మంచిగా శారీ అయితే తీసుకొని వచ్చేసాను. అండ్ దీనికి మంచి పర్ల్ జ్యువెలరీ ఏదైనా పేర్ చేస్తే నెక్ పీస్ ఇంకా ఇయర్ రింగ్స్ అదిరిపోతుంది. సో ఇది ఎప్పుడు కట్టే ముహూర్తం వస్తుందో సో చూద్దాము. ఈ వీడియోలో నేను మీకు ఒక యమ్మీ లంచ్ చికెన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను, అది కూడా వెయిట్ లాస్ రెసిపీ అనమాట. వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళు, అది కూడా చికెన్ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే ఇది ఖచ్చితంగా ఈ డిష్ని లైక్ చేస్తారు. సో ఇప్పుడు అదేంటో చూసేద్దాము. అండ్ దీనికోసం వచ్చేసి నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నాను. అదేంటి అలా ఉంది పొగలు వస్తుంది అనుకోవద్దు, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, బయట నుంచి వచ్చి తర్వాత చేసుకుందాము అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో అది అలా అయిపోయిందనమాట, అంతే ఇంకేం కాదు. అండ్ దీనికోసం అని చెప్పి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ పక్కన పెట్టుకొని, అండ్ ఇక్కడ నేను ఒక పాన్లోకి ఒక చిన్న ఆనియన్ అండ్ ఇంకాస్త పెసరపప్పు, నానపెట్టిన పెసరపప్పు అనమాట, ఆనియన్ నానపెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను దీనికి యూజ్ చేసింది జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను. మనకి ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు మాత్రమే ఆనియన్ అదే ఆయిల్ ఉంటే సరిపోతుంది. అది కూడా నేను ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాను కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ ఆయిల్ అవ్వదు కదా, సో సరిపోతుంది అనమాట. చాలా తక్కువ ఆయిల్తో ఈ రెసిపీని మనం ఈరోజు ట్రై చేయబోతున్నాము. అండ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దాని లోపలికి మనం కాస్త నానపెట్టిన ఒక 1 కప్ నానపెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను. అండ్ పెసరపప్పు కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా పెసరపప్పు ఫ్రై అయ్యేటప్పుడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఆయిల్తో పాటు ఒక 1/2 స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దానివల్ల మనకి ఏమీ నష్టం ఏమీ జరగదు మన వెయిట్ లాస్ జర్నీలో. మంచి ఫ్లేవర్స్ రిలీజ్ చేస్తూ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. అండ్ నేను చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి మాత్రమే వేశాను, అండ్ నిమ్మకాయ పెరుగు ఈ రెండు కూడా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు కాస్తంత గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ చికెన్ మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. మీకు డౌట్ ఉండొచ్చు, 1 స్పూన్ ఆయిల్తో చికెన్ మనకి ఫ్రై అవుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ మీకు ఉండొచ్చు, కానీ ట్రస్ట్ మీ, ఆ 1 స్పూన్ ఆయిల్తోనే మనకి చికెన్ మంచిగా ఫ్రై అయిపోతుంది. కాసేపు మూత పెట్టుకొని అలా దగ్గరగా ఫ్రై చేసుకోండి, మంచిగా ఫ్రై అయిపోతుంది. అయిన తర్వాత కాస్తంత వాటర్ ఇందులో యాడ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని వాటర్ ఒక ఉడికి రావాలన్నమాట, వాటర్ కాస్త బాయిల్ అయ్యే వరకు రానివ్వండి. సో బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం బెన్సీ రవ్వను యాడ్ చేసుకోవాలి. ట్విస్ట్ ఇక్కడే ఉందండి, నార్మల్గా రైస్ చేస్తే రైస్ వేస్తే కిచ్డీ అవుతుంది, కానీ నేను బెన్సీ రవ్వ యాడ్ చేస్తున్నాను అనమాట. డైట్లో బెన్సీ రవ్వ అనేది చాలా చాలా మంచిది. యాక్చువల్గా ఇది లంచ్ రెసిపీ అనే కాదు, మనం దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలనుకుంటే కనుక చికెన్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి. అండ్ నేను వచ్చేసి ఇద్దరికి సరిపడా రెసిపీ అయితే చేస్తున్నాను, ఇది ఇద్దరికి సరిపడా కుక్ చేస్తున్నాను.
అండ్ నాకు మా వారికి ఇద్దరికి అనమాట. అందుకని చెప్పి కాస్త ఎక్కువ చికెన్ అంటే 250 grams ఇద్దరికి చికెన్ అయితే తీసుకున్నాను. అండ్ దాంట్లో మనకి ఎంత 1 cup పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి 1 cup నేను బెన్సీరవ్వ కూడా యాడ్ చేశాను. ఇది కుక్ చేయడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే బెన్సీరవ్వే కాబట్టి నార్మల్గా ఉప్మా చేసినంత టైం పడుతుంది అనమాట. అంతే జస్ట్ కుక్ చికెన్ మనకి అది వాటర్లో బాయిల్ అయ్యే టైం వరకే మనకు కాస్త టైం పడుతుంది అంతే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. సో చూసారు కదా మనకి ఒక 2-3 minutes బెన్సీరవ్వ వేసిన 2-3 minutes అంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీరు ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా సూపర్ అద్దరిపోతుంది అనమాట. నా దగ్గర ఆ టైంకి అవైలబిలిటీ లేదు, అవైలబిలిటీ ఉన్నా సరే నేను బయటకి షాపింగ్కి వెళ్ళొచ్చి ఇంకా అలసిపోయాను అనమాట. ఇంకేం చెయ్యలేను, ఇంకా వెయిట్ చేసే ఓపిక లేదని చెప్పి నేను దీన్ని ఇలాగే సర్వ్ చేసేసుకొని తినేయడానికి అయితే సిద్ధమైపోయాను. అండ్ ఒక ప్లేట్లోకి చక్కగా దీన్ని సర్వ్ చేసేసుకుందాము. ఎంత టేస్టీగా ఉంటుందో, మీరు కావాలనుకుంటే దీనికి పైన నిమ్మకాయ కూడా పిండుకొని టేస్ట్ చేయొచ్చు అనమాట, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలా నిమ్మకాయ లేకపోయినా కూడా ఇలా డైరెక్ట్గా కూడా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి నా యమ్మీ వెయిట్ లాస్ చికెన్ రెసిపీ. మీరు ఇది తిని ఖచ్చితంగా బాగాలేదు అని ఎవ్వరూ అనరు, ఎందుకంటే చికెన్ లవర్స్ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే బీయింగ్ ఎ చికెన్ లవర్ నేను ఆ టేస్ట్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. సో మొత్తానికి ఇది ఇవాల్టి వీడియో అనమాట. ఇది ఇవాల్టి వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా సారీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. ఆ స్పేస్ సిల్క్ బాగుందా, ఇది బాగుందా, మీకు ఏది నచ్చింది అనేది మీ ఒపీనియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.